ఓకే సూపర్. నెక్స్ట్ మరి మనస్విని, ఏం చదువుతున్నావు, నీ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది మ్యూజిక్తో. అందరికీ నమస్కారం, నా పేరు మనస్విని. ఫస్ట్లీ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను ఎల్ఎంఏలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ దాకా అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను 9th ఉండగా జాయిన్ అయ్యాను, దట్టు హైదరాబాద్లో లేను అప్పుడు. 9th నేను వైజాగ్లో చదువుతున్నాను. అప్పుడు జాయిన్ అయ్యాను యాక్చువల్గా, అప్పుడు ఆన్లైన్ జరుగుతుంది కరోనా వల్ల. సో అప్పటి నుంచి ఎల్ఎంఏతో నా జర్నీ స్టార్ట్ అయింది అండ్ ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్. బట్ అంటే సార్ ఏంటంటే నాన్ మెటీరియల్ థింగ్స్ గురించి కూడా నేర్పిస్తారు, పాడడం ఎలా అదంతా పక్కన పెడితే అసలు మనిషికి ఉండాల్సిన మోరల్ వాల్యూస్ అన్నీ చెప్తారు. బోత్ అంటే రెండు బ్యాలెన్స్ చేస్తారు. ఒకసారి క్లాస్ అటెండ్ అయితే సింగింగ్తో పాటు మాకు మోరల్ వాల్యూస్ కూడా నేర్పించే గురువు గారు దొరకడం మా అందరు అదృష్టం. ఓకే సూపర్. అసలు ఏం సాంగ్ పాడబోతున్నా? నేను ఇప్పుడు పాడబోయే సాంగ్ ఒక మూవీ సాంగ్, జగతి సిగల్లో జాబిలమ్మకు వందనం. శిరసున మణులు పొదిగెను హిమగిరి, కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. జగతి జగతి సిగలో జాబిలమ్మకు వందనం, వందనం. గంగ యమునలు సంగమించిన గానము, కూచిపూడికి కొలుగు నేర్పిన నాట్యము, పమరి సరిమ పని సగని సదప అజంతాల కచురహుల సంపదలతో సొంపులొలికి భారతీ జయ. మంగళం మాతరం, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. మప సస స స స గ ని ప గమ ప గని ప సస సరి సరి పగ సస సరి నీ పగ. తాజ్ మహలే ప్రణయ జీవుల పావురం, తందాని తాని నాన తందాని తాని నాన కృష్ణ వేణి శిల్పరమణి నర్తనం. తందాని నా తరణాని నా వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళం భారతీ జయ. మంగళం మాతరం, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. జగతి సిగలో జాబిలమ్మకు వందనం, వందనం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, చాలా చక్కటి పాట పాడావు. నెక్స్ట్ ధీమంత్, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏం చదువుతున్నా, ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నమస్కారం, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. నేను
ముందుగా నేను చిన్నప్పటి నుంచి తిరుపతి దగ్గరలో వెంకటగిరి దగ్గర ఉండేవాడిని. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. సార్ దగ్గర, రామాచార్య సార్ దగ్గర నేను 4 ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను. అంటే చిన్నప్పుడే సార్ దగ్గరికి వెళ్ళాను నేర్చుకోవడానికి, కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు. కాకపోతే అది వెంకటగిరి నుంచి ఎవ్రీ వీకెండ్ రావడం, సండే ఒకటే క్లాస్ ఉంటుంది, రావడం కొంచెం కష్టమయ్యి లేట్ అయింది. కానీ అప్పటి నుంచే సార్ అంటే ఒక రెస్పెక్ట్, అది సార్ దగ్గర నేర్చుకోవాలి ఎప్పటికైనా అనే ఒక ఎయిమ్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ నేను హైదరాబాద్లో కాదు, పూణేలో జాబ్ చేస్తున్నాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి పూణేలో జాబ్ చేస్తున్నాను సిటీలో. సో ఇప్పుడు వీలైనంత వరకు మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ ఐ ట్రావెల్. సండే సాటర్డే వచ్చి హైదరాబాద్కి, సండే క్లాస్ అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగంధర్వం 25th anniversary కూడా జరుపుకుంటుంది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం అంతా రకరకాల ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నారు. సో వాటిలో పార్టిసిపేట్ చేసుకోవడం నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు నేను ముందుగా ఒక హిందీ సాంగ్ పాడదాం అనుకుంటున్నాను, ఏ వతన్ మేరే వతన్ రాజీ చిత్రంలో నుండి. वतन वतन मेरे आबाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू, मैं जहां रहूं जहां में याद रहे तू, मैं जहां रहूं जहां में याद रहे तू, मैं वतन मेरे वतन, है वतन मेरे वतन, तू ही मेरी मंजिल है पहचान तुझे से, तू ही मेरी मंजिल है पहचान तुझे से, पहुंचूं मैं जहां भी मेरी बुनियाद रहे तू, पहुंचूं मैं जहां भी मेरी बुनियाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहां रहूं जहां में याद रहे तू, है वतन मेरे वतन, है वतन मेरे वतन, तुझ पे कोई गम की आंच आने नहीं दूँ, तुझ पे कोई गम की आंच आने नहीं दूँ, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहां रहूं जहां में याद रहे तू, है वतन मेरे वतन, है वतन मेरे वतन, है वतन मेरे वतन. Yes, superb, superb. ఇలా చక్కటి పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, మీ అందరికీ మరి ప్లానింగ్ ఎలా సెట్ అవుతుంది, ఎడ్యుకేషన్ అని, జాబ్ అని, ఈ ప్రాక్టీస్ అని ఎలాగా ఎలా పనిచేస్తున్నారు? స్కూల్ అండ్ కాలేజ్ నుంచి రాగానే జస్ట్ కొంచెంసేపు ఫ్రెషప్ అయిపోయి అది ప్రాక్టీస్ కోసం కొంచెంసేపు ఫ్రెషప్ అయిపోయాక దెన్ ఐ డూ మై హోమ్ వర్క్ అండ్ తర్వాత బ్యాలెన్స్ చేస్తున్నారు. మరి సోలోస్ పాడేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకొక గ్రూప్ సాంగ్ పాడదామని ఉంది. సో ఇప్పుడు వందనా తుమే స్వీకార్ అని, అది కూడా మా రామాచార్య సారే స్వరపరిచారు. ఇప్పుడు అందరం కలిసి అది పాడదాం. ఓకే.